ఎస్ బ్రేకింగ్ చూస్తున్నాం. రిటైర్డ్ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. మేడిగడ్డ అన్నారం సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించిన అంశాలపై విచారణ సాగింది. కాళేశ్వరం డిపిఆర్ను అప్పటి సీఎం కేసీఆర్ ఆమోదించినట్లు విచారణ సందర్భంగా వెంకటేశ్వర్లు కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన దస్త్రాలను కమిషన్కు అందించారు. కాళేశ్వరం డిజైన్లను ఫైనల్ చేయమని కేసీఆర్ చెప్పినట్లు వెంకటేశ్వర్లు తెలిపారు. మినిట్స్కు సంబంధించిన దస్త్రాలు, మూడు బ్యారేజీల వివరాలను సమర్పించారు. మేడిగడ్డ కుంగుబాటుకు నిర్వహణ లోపమే కారణమా, మూడు బ్యారేజీల్లో నీరు నింపాలని ఎవరు ఆదేశించారని కమిషన్ ప్రశ్నించినట్లు తెలుస్తుంది. దీనికి అప్పటి ప్రభుత్వ అధినేత ఆదేశించారని వెంకటేశ్వర్లు బదులిచ్చినట్లు సమాచారం. రెడ్డికి అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. ఎస్ ప్రశాంత్. సునీత, కాళేశ్వరం ప్రాజెక్టు పైన ప్రభుత్వం నిర్మించినటువంటి జస్టిస్ పీయూష్ గోయల్ కమిటీ గత 4 రోజులుగా క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తుంది. ఇప్పటికే అక్కడ నిర్మాణంలో పాల్గొన్నటువంటి కీలకమైనటువంటి ఇంజనీరింగ్ వ్యవస్థలో పనిచేసినటువంటి ఆ వ్యక్తులందరినీ కూడా విచారిస్తుంది. అందులో భాగంగా ఈరోజు ఈఎన్సీ వెంకటేశ్వరరావును ఉదయం ఆ జలమండలిలో జరుగుతున్నటువంటి క్రాస్ ఎగ్జామినేషన్కు హాజరు కావాలని గతంలో నోటీసులు ఇచ్చారు. ఈరోజు అతను హాజరయ్యాడు. అయితే ప్రభుత్వం నియమించిన జస్టిస్ పీయూష్ గోయల్ కమిటీకి గతంలో లిఖితపూర్వకంగా ఇచ్చినటువంటి ఏవైతే కీలకమైన ఆధారాలు ఉన్నాయో, ఆ ఆధారాలకు సంబంధించినటువంటి వివరాలు కావచ్చు, దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లను కావచ్చు, ఈ యొక్క కమిటీ ఈరోజు ఈఎన్సీ వెంకటేశ్వరరావును అడిగిన నేపథ్యంలో అతను అనేక కీలక డాక్యుమెంట్స్ను అటు ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బ్యారేజ్లు, ఇటు సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ, మూడు బ్యారేజ్లకు సంబంధించినటువంటి డిపిఆర్లకు సంబంధించినటువంటి కీలకమైన దస్త్రాలన్నింటినీ కూడా కమిషన్కు అప్పగించడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళు అడిగిన ప్రశ్నలకు కూడా లిఖితపూర్వక సమాధానాలతో పాటు ఆ ఆధారాలతో కూడినటువంటి సమాధానాలను కూడా ఈరోజు అందజేశారు. ఆ మూడు బ్యారేజ్లకు సంబంధించి నిర్మాణ ప్రారంభ క్రమంలో డిపిఆర్ల ప్రక్రియను ప్రారంభించడానికి పూర్తి సలహాలు, సూచనలు, ఆమోదం మొత్తం కూడా అప్పటి సీఎం, ప్రస్తుత మాజీ సీఎం కేసీఆరే మాకు అవన్నింటినీ కూడా సలహాలు, సూచనలు, డిజైన్స్, ఆ స్కెచ్లతో సహా అందించాడు. ఆ స్కెచ్ల నుంచి మొదలుకుంటే డిజైన్ల పూర్తి డిపిఆర్ల వరకు కూడా పూర్తిగా అప్పటి సీఎంగా పనిచేసినటువంటి మాజీ సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఇవన్నీ జరిగాయంటూ కూడా కీలక విషయాలు, కీలక ఆధారాలు కూడా ఈఎన్సీ వెంకటేశ్వరరావు కమిషన్కు అందించడం జరిగింది. వాటితో పాటు ఏదైతే కాళేశ్వరంలో జరిగిన ఆ నిర్మాణ లోపాలు, అవినీతి అక్రమాలపై నిర్మించినటువంటి కమిటీకి కూడా అనేక విషయాలకు సంబంధించినటువంటి దస్త్రాలు వాళ్ళు ఏదైతే ప్రశ్నల రూపంలో సంధించారో ఆ దస్త్రాలన్నింటినీ కూడా కీలకంగా కీలక ఆధారాలు అయితే అందించినట్టు తెలుస్తుంది. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఏదైతే జియాలజికల్ టెక్నాలజీని సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, ఆ సెవెంత్ బ్లాక్ కుంగుబాటుకు సంబంధించిన విషయాలను కూడా అడగడం జరిగింది. మూడు బ్యారేజీలలో ఆ నిర్మాణం పూర్తయిన వెంటనే పూర్తి స్థాయిలో నీటి మట్టాన్ని ఆ నింపడానికి ఎవరు ఆదేశించారు, ఎందుకు అంత ఓవర్లోడ్ వాటర్ను ఆ నింపడం జరిగింది. మూడు బ్యారేజీలలో ఆ నిర్మాణాలకు సంబంధించినటువంటి హెచ్చు తగ్గులు ఉన్నప్పటికీ కూడా, అటు జియాలజికల్ టెక్నికల్ ల్యాబ్ రిపోర్ట్స్ ఉన్నప్పటికీ కూడా ఆ భారీ స్థాయిలో నీటిని నిల్వహించడమే కాకుండా ఆ పంపు హౌస్లలోకి వరద వచ్చిన సమయంలో కూడా అనేక లోపాలు జరిగినప్పటికీ కూడా వాటిని ఆ ప్రభుత్వం దృష్టికి కానీ అటు వాటిని దృష్టికి కానీ తీసుకురాకుండా ఉండడానికి గల కారణాలను కూడా ఆ ఈఎన్సీ వెంకటేశ్వరరావు పైన ప్రశ్నలు సంధించారు. అయితే ఆ ప్రశ్నలన్నిటికీ కూడా కొన్ని కీలకమైన సాధనాలుగా మేడిగడ్డలో ముఖ్యంగా నీళ్లు నిల్వ చేయడానికి మాత్రము అప్పటి ప్రభుత్వ పెద్ద ఆదేశించారు అంటూ ఆ ఇండైరెక్ట్గా మాజీ సీఎం కేసీఆర్ పేరును ఆయన చెప్పకనే చెప్పినట్లయితే మనకు తెలుస్తుంది సునీత. మరోవైపు అప్పుడు నాన్ అవైలబిలిటీ టైలర్ వాటర్ ఆపరేషన్ గేట్స్ కారణంగానే సెవెంత్ బ్లాక్ మొత్తం కూడా కుంగుబాటు జరిగిందని, ఇది పర్టికులర్గా అప్పటి ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలు తీసుకున్న నిర్ణయాన్ని మేము ఆచరించడం వల్లే ఈ యొక్క లోపం జరిగినట్లు కూడా స్వయంగా ఈఎన్సీ వెంకటేశ్వరరావు అయితే మనకు ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. మొత్తానికైతే మూడు బ్యారేజీలలో హెవీగా వాటర్ లోడ్ని నింపడానికైతే అప్పటి ప్రభుత్వ పెద్ద ఆదేశాలతోటే మేము నీటిని నింపాము, దాని కారణంగానే బ్యారేజీలలో ఓవర్లోడ్ వాటర్ను వచ్చేసింది, దాని కారణంగా జియాలజికల్ టెక్నికల్ ల్యాబ్స్ ఉన్న టెస్టులు ఉన్నప్పటికీ కూడా ఓవర్లోడ్ ఉంచడం వల్ల కుంగుబాటు కావచ్చు, అక్కడ బుంగలు పడి ఆ సెవెంత్ బ్లాక్ అంతా కూడా
కూడా కుంగుబాటు గురైన విషయాల పైన కూడా అడిగిన ప్రశ్నలకు అప్పటి ఆ టెక్నికల్ ల్యాబ్ టెస్టులు కావచ్చు, అప్పుడు జరిగినటువంటి ప్రమాదాలు కావచ్చు, అప్పుడు జరిగినటువంటి నిర్మాణ లోపాలకు సంబంధించి అనేక విషయాలకు సంబంధించినటువంటి సమాధానాలు చెప్పారు. అప్పుడు డిపిఆర్ల నుంచి మొదలుకుంటే ఆ వాటర్ స్టోరేజ్ వరకు అన్ని రకాలుగా ఆదేశాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు, అవి తప్పిదాలు అయినప్పటికీ కూడా ఎందుకు ఆమోదాలు తెలిపారు అనే విషయాలు ప్రశ్నలు సంధించినప్పుడు అన్నిటికీ కూడా కీలకమయంగా అతను ఆధారాలతో సహా అటు డాక్యుమెంట్స్ రూపంలో కావచ్చు, టెక్నికల్ రూపంలో కావచ్చు, మాటల రూపంలో మూడు రకాలుగా అతను అందించిన విషయాలలో అప్పటి ఆ సీఎంగా పనిచేసిన ప్రస్తుత మాజీ సీఎం కేసీఆరే అన్నిటికీ కర్త కర్మ క్రియగా ఈ యొక్క డిపిఆర్లను వదులుకుంటే ఆ పూర్తిగా వాటర్ హెడ్ స్టోరేజ్ వరకు కూడా తాను నిర్ణయాలు తీసుకున్న వాటిని మాత్రమే మేము ఆచరించామని చెప్పేసి ఈఎన్సీ వెంకటేశ్వరరావు అయితే చెప్పిన ఆ విషయాలు అయితే ఇప్పుడు ప్రభుత్వానికి కానీ ఇటు జస్టిస్ పీయూష్ గోయల్ కమిటీకి అయితే కీలకంగా ఆధారం లభించినట్లయితే కనిపిస్తుంది సునీత. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితోటి జస్టిస్ పీయూష్ గోయల్ కమిటీని నియమించింది. అప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే తెలంగాణ రైతాంగానికి సాగునీరు అందించాలనే ఆ దృఢ సంకల్పంతో నిర్మించామని చెప్పినప్పటికీ కూడా అది కేవలం కొంత రాజకీయ అవసరాలకు వాడుకున్నారు తప్ప ఆ యొక్క ప్రాజెక్టును ఆ రైతాంగానికి ఉపయోగించలేదు. దానికి పోను అటు కాళేశ్వరంలో అనేక నిర్మాణ లోపాల వల్ల కుంగుబాట్లు, బ్యారేజీలు, పంపు సెట్లు అన్ని కూడా దెబ్బతినడం అధిక భారం, ఆర్థిక భారం రాష్ట్రం పైన పడుతుంది. కాబట్టి దాన్ని పునర్నిర్మించి మళ్ళీ రైతులకు సాగునీరు అందించే విధంగా ముందుకు తీసుకెళ్లాలంటే తొలుత ఆ ప్రాజెక్టుకు సంబంధించి జరిగిన అవినీతి అక్రమాలు, నిర్మాణ లోపాలు అక్కడ డిపిఆర్ల నుంచి మొదలుకుంటే ఇప్పటివరకు జరిగినటువంటి అన్ని రకాల లోపాలపైన ప్రభుత్వానికి ఈ యొక్క జస్టిస్ పీయూష్ గోయల్ కమిటీ నివేదిక అందించనుంది. అప్పుడు ప్రభుత్వము ప్రారంభించినప్పటి నుంచి ముగించినప్పటి వరకు కూడా ఎలాంటి తప్పిదాలు చేసింది, ఆ తప్పిదాలను సవరించడానికి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనే విషయాలపైన ఎవరెవరైతే ఈ నిర్మాణ లోపాలకు, అవినీతి అక్రమాలకు కేంద్ర బిందువుగా ఉన్నారో, ఎవరి కేంద్రంగా జరిగినాయనే విషయాలు కూడా ఆ జస్టిస్ పీయూష్ గోయల్ కమిటీ ఇచ్చేటువంటి, ప్రభుత్వానికి అందించేటువంటి నివేదిక ఆధారంగానే చర్యలు తీసుకుంటామంటూ గతంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించాడు. అయితే కొన్ని కీలక విషయాలు మొన్న అటు సుధాకర్ రెడ్డి కావచ్చు, ఈరోజు ఆ వెంకటేశ్వరరావు కావచ్చు, ఇద్దరు కూడా అనేక కీలక విషయాలు ఆధారాలతో సహా అటు కమిషన్కు అప్పగించడం అయితే మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఆ గతంలో పనిచేసిన మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు పేరును సుధాకర్ రెడ్డి చెప్తే, ఈరోజు మాజీ సీఎం కేసీఆర్ పేరును వెంకటేశ్వర్లు ప్రస్తావిస్తూ అప్పుడు జరిగినటువంటి ప్రతి లోపానికి, ప్రతి డాక్యుమెంట్కు ఆధారాలు కర్త కర్మ క్రియగా వాళ్ళిద్దరి పేర్లు చెప్పడం అయితే ప్రభుత్వానికి అయితే కొన్ని కీలక ఆధారాలతో సహా వాళ్ళిద్దరి పేర్లు అయితే ప్రకటించడం అయితే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఒక ఉత్కంఠ అయితే చూస్తున్నారు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు అనేది గత అసెంబ్లీ ఎన్నికలకు పెద్ద రాజకీయ ఎజెండాగా మారింది. ఆ రాజకీయ ఎజెండాతోటే కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, మిగతా ప్రతిపక్షాలన్నీ కూడా అప్పటి ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశాయి, పెద్ద ఎత్తున ఆరోపణలు చేశాయి. ఈ నేపథ్యంలో గడిచిన 10 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఈ కమిషన్ను సీరియస్ గా పనిచేపించింది. కమిషన్ కూడా 3 దఫాలుగా ఈ యొక్క ఎంక్వైరీ కూడా చేశారు. చివరిగా జరుగుతున్న క్రాస్ ఎగ్జామినేషన్ లో మాత్రము ఈ విషయాలు కీలకంగా ఉద్ఘటించే అవకాశం ఉంది. అయితే ఈ కమిషన్ ముందుకు వచ్చినటువంటి ఆధారాలతో సహా వ్యక్తుల పేర్లు బయటకు వచ్చిన నేపథ్యంలో వాళ్ళపైన ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ.